హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్. చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అన్నిటికీ ఆల్ ది బెస్ట్. అండ్ నేను ఈరోజు మీ అందరికీ సబ్జెక్ట్స్ వైజ్గా బుక్ లిస్ట్, సబ్జెక్ట్స్ ఏంటి అని డీటెయిల్డ్గా అండ్ బుక్ లిస్ట్ ఏంటి, వాటికి ఏం బుక్స్ మనం యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. సో మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మేబీ చాలామందికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అర్థం అవ్వదు, సో వాళ్ళకి డీటెయిల్గా అర్థం అవ్వాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బుక్ లిస్ట్ ఓన్లీ జస్ట్ నార్మల్లోనే రిటర్న్ ఫామ్లోనే నేను మామూలుగా చేశాను. సో ఇక్కడ నేను లైవ్లో అంటే నా బుక్స్ని నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ మర్చిపోకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ మనకి అందరికీ తెలుసు యూపీఎస్సికి 3 స్టేజెస్ ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్లో సబ్జెక్ట్స్, మెయిన్స్లో సబ్జెక్ట్స్ సేమే ఉంటాయి. కానీ ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లిమిటెడ్గా సిలబస్ ఇస్తారనమాట. ఈ టాపిక్సే చదవాలి, ఈ డీటెయిల్గా కొంచెం మనకి సబ్ టాపిక్స్ని మెన్షన్ చేసి సిలబస్లో ఇస్తారు. సో ఆ చాప్టర్స్ని, ఆ టాపిక్స్ని మనం చదివితే సరిపోతుంది. అండ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరుగా చదవాలా అంటే లేదు, కలిపే చదవాలి. మనకి వేరువేరుగా అంటూ ఏం లేదు. మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి మనకి టైం ఉండదు కాబట్టి అవన్నీ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ సైమల్టేనియస్గా చదువుకుంటూ వెళ్ళాలి. సో నేను ఈరోజు ప్రిలిమ్స్కి చెప్తున్నా ఫస్ట్. సో ఫస్ట్ ప్రిలిమ్స్కి మనకి అందరికీ తెలుసు 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ సీసాట్. జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే, యాక్చువల్గా మీరు సిలబస్ కాపీ ఒకటి ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకొని ఒకసారి చూస్తూ ఉండండి నేను చెప్తున్నా. అంటే అక్కడ హెడ్డింగ్ వేరే ఉంటుంది, అసలు ఆ హెడ్డింగ్ దేనికి సంబంధించింది, ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అని కొంతమందికి అర్థం అవ్వదు. సో నేను అది చెప్తున్నా, అక్కడున్న హెడ్డింగ్నే రీడ్ చేయట్లేదు, బట్ నేను డీటెయిల్గా అది హిస్టరీకి సంబంధించిందా, జోగ్రఫీకి సంబంధించిందా అని ప్రిలిమ్స్ది జిఎస్ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీ అంటే మనకి ఇక్కడ ఏన్షియంట్ వస్తుంది, మిడైవల్, మోడర్న్ హిస్టరీ వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇకనామీ, ఎన్విరాన్మెంట్. జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మనకి చాలామంది సైన్స్ అండ్ టెక్కే అనుకుంటారు. సైన్స్ అండ్ టెక్ మాత్రమే కాదండి, సైన్స్ అండ్ టెక్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. మనకి నెక్స్ట్ పేపర్ ప్రిలిమ్స్లో సెకండ్ పేపర్ ఏంటి అంటే సీసాట్. సీసాట్ అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది కూడా మనకి చాలా అవసరం అన్నమాట. సీసాట్లో మీకు తెలుసు ఏముంటాయో, మ్యాథ్స్ 10th లెవెల్ యాప్టిట్యూడ్ ఉంటుంది అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇలాంటివి ఉంటాయి, బేసిక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇట్లాంటివి ఉంటాయి. సీసాట్కి నేనేం రిఫర్ చేయట్లేదు, అంటే సపరేట్గా బుక్ ఏం రిఫర్ చేయట్లేదు. సీసాట్కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి. దానికి బుక్ ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దిశ పబ్లికేషన్స్ వాళ్ళది, 27 ఇయర్స్ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ ప్రిలిమ్స్, టాపిక్ వైజ్ సాల్వ్ పేపర్స్ 1 అండ్ 2. అంటే అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. మనకి ఇక్కడ చూపిస్తాను నేను, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇట్లా సపరేట్ సపరేట్ టాపిక్స్గా. మనకి ఇట్లా ఒకటే పేపర్ ఒకేలాగా ఇవ్వకుండా సపరేట్ సపరేట్ టాపిక్స్. ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో మనకున్న 4 ఏన్షియంట్, మిడైవల్, మోడర్న్, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. జోగ్రఫీ అంటే జోగ్రఫీలో ఇవన్నీ, ఫిజికల్ జోగ్రఫీ, వరల్డ్ పొలిటికల్ జోగ్రఫీ, జోగ్రఫీ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్ అని ఇట్లా టాపిక్స్ అన్నీ ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టి సబ్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చాడనమాట. సో ఇట్లా ఇట్లా చాలా యూజ్ అవుతుంది. సో సీసాట్కి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇందులో నుంచే ప్రిఫర్ చేస్తున్నా. ఇక్కడ ఇచ్చారు మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, అనలిటికల్, లాజికల్ రీజనింగ్, అథమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్ ఇవన్నీ ఇందులో ఇచ్చారు. సో ఈ బుక్ నేను ప్రిఫర్ చేస్తున్నాను దీనికి, సీసాట్కి. సెకండ్ స్టేజ్ మెయిన్స్ కదా. మెయిన్స్లో అందరికీ తెలుసు 9 పేపర్స్ ఉంటాయి. ఆ 9 పేపర్స్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒక ఎస్ఏ పేపర్, 4 జిఎస్ పేపర్స్, 2 ఆప్షనల్ పేపర్స్. సో ఇవన్నీ కలిపితే 9 పేపర్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ గురించి మాట్లాడదాం. క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 కదా, ఒకటేమో
మదర్ టంగ్లో, అంటే మీ లాంగ్వేజ్ మీకు ఇష్టమైన లాంగ్వేజ్ ఏదైనా పర్వాలేదు, మీరు ఏది చూస్ చేసుకోవాలన్నా ఇండియన్ లాంగ్వేజెస్ని చూస్ చేసుకొని రాయొచ్చు. అండ్ సెకండ్ వచ్చి ఇంగ్లీష్. సో నేను మదర్ టంగ్, నేను తెలుగు నా మదర్ టంగ్ కాబట్టి నేను తెలుగునే చూస్ చేసుకుంటాను ఫస్ట్ పేపర్కి. సో దానికి నేను పెద్ద బాలశిక్ష యూజ్ చేస్తున్నాను, అంటే ఇంకా తీసుకోలేదు, తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్కి ఏమో జనరల్ ఇంగ్లీష్ అండి, జనరల్ ఇంగ్లీష్ బై యునిక్ పబ్లిషర్స్. ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది, నేను ఓవర్వ్యూ ఒకసారి చూశాను అంతే నార్మల్గా, కానీ యూజ్ అవుతుంది ఈ బుక్. ఇదే బుక్ టాపర్, నాకు నేమ్ ఐడియా లేదు కానీ ఒకరు రికమెండ్ చేయడం చూసి నా కోచింగ్ అయిపోయి నేను వచ్చేటప్పుడు నేను ఈ బుక్ తెచ్చుకున్నాను. సో నేను ఇదే తీసుకుంటున్నా, ఇదే చదువుతున్నాను అన్నమాట జనరల్ ఇంగ్లీష్కి. సో నెక్స్ట్ పేపర్ 1 ఏంటి, ఎస్ఏ పేపర్. ఇప్పుడు మనం మెరిట్ ఉన్న పేపర్స్లోకి వద్దాము. ఫస్ట్ పేపర్ ఏంటి అంటే ఎస్ఏ. ఎస్ఐ అన్ని సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్ కోత్ రూపంలోనే అడుగుతారు. సో ఇప్పుడు మనకి హిస్టరీ, ఇకనామీ, పాలిటీ అట్లున్నాయి కదా, వాటి మీదే కోట్స్ లాగా మన ఒపీనియన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇట్లా కోట్స్ లాగా క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి బుక్ ఏం లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చూడండి. అండ్ కానీ ఇంకేమైనా అంటే లేదు, ఇంకేమైనా రిఫర్ చేయొచ్చు అని అంటే నేను మీకు ఐడియా ఉండే ఉంటుంది 2017 ఆల్ ఇండియా ర్యాంక్ 1 యూపీఎస్సీలో అనుదీప్ దురి శెట్టి సార్ది ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ అండ్ ఎస్ఐ రైటింగ్ అని ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు ఆయన. సో నేను అది తీసుకున్నాను తనది. ఇది ఏం లేదు, దీనిలో ఏమి ఇవ్వరు, జస్ట్ మనకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఉంటుంది ఇందులో. సో ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దీన్ని చూస్తే మీకు అసలు ఎస్ఎస్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఐడియా అయితే వస్తుంది. సో అనుదీప్ దురి శెట్టి సార్ది ఎస్ఐకి నేను ప్రిఫర్ చేస్తున్నాను. పేపర్ 2, సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పేపర్ 1 ఎస్ఐ అండి, జనరల్ స్టడీస్ 1 అనేది పేపర్ 2లో వస్తుంది. పేపర్ 1 అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, జనరల్ జిఎస్ 1 పేపర్ 1 కాదు. జిఎస్ 1 అంటే జనరల్ స్టడీస్ 1 అంటే పేపర్ 2లో వస్తుంది, ఎస్ఏ తర్వాత వచ్చేది జనరల్ స్టడీస్ 1. సో ఇవి క్లియర్గా చూసుకోండి, మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో పేపర్ 2 జనరల్ స్టడీస్ 1కి ఏం, ఇప్పుడు మనకి ఇందులో సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ హిస్టరీ, మిడావల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ అండ్ జియోగ్రఫీ. సో ఈ 7 సబ్జెక్ట్స్ అనేవి జిఎస్ 1లో ఉంటాయి. ఈ 7 సబ్జెక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి పక్కన కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు నేను ఈచ్ 1కి అంటే ఈచ్ బై ఈచ్కి నేను బుక్ లిస్ట్ అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనకేంటి, ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్కి ఎన్సీఆర్టీ, అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ అని కూడా అంటారు. సో ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇది చదివితే సరిపోతుంది. నితిన్ సింగానియా కూడా, ఇది ప్రిలిమ్స్ వరకు అంటే సరిపోతుంది. సో మెయిన్స్ వరకు వచ్చేసరికి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింగానియా ఈ బుక్ ఉంటుంది. ఇది కొంచెం బల్కి, సో ఇది మీరు చూసుకొని మీకు వచ్చిన ఈజీ వేలో చదవండి. సో ఈ రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్సే ఆర్ట్ అండ్ కల్చర్కి, ఈ రెండు తప్ప ఇంకేమీ ప్రిఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ రెండు ఆర్ట్ అండ్ కల్చర్కి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియాకి నేను ఆల్రెడీ చెప్పినట్టే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బై ఆర్ఎస్ శర్మ, ఆర్ఎస్ శర్మ గారిది ఏన్షియంట్ ఇండియా నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను 2 times చదివాను. సో నేను మీకు మొన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకు న్యూ ఎన్సీఆర్టీస్ చదువుతున్నానంటే, మాకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఆ ఎన్సీఆర్టీస్. సో నాకు ఫస్ట్ టెస్ట్ నేను రాయాలంటే న్యూ ఎన్సీఆర్టీస్ చదవాలి కాబట్టి నేను చదివాను, లేదంటే నేను ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ బుక్నే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ ఏన్షియంట్ ఇండియాకి. నెక్స్ట్ మిడైవల్ ఇండియా. మిడైవల్ ఇండియాకి సతీష్ చంద్ర సార్ది మిడైవల్ ఇండియా నేను ప్రిఫర్ చేస్తున్నాను. సతీష్ చంద్ర సార్ది కూడా చాలా యూజ్ అవుతుంది, క్రోనలాజికల్ ఆర్డర్లో ఇచ్చారు కాబట్టి నాకు మంచిగా అనిపించింది. సో ఇది మిడైవల్ ఇండియా కోసము సతీష్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ. జన్ మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీకి మనకందరికీ తెలుసు బాగానే ఇది స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా.
స్పెక్ట్రమ్ అనేది మనకి ఎట్లా ఇస్తాడంటే సమ్మరీ బ్రీఫ్గా ఇస్తాడనమాట. సో ఇది అంటే ప్రిలిమ్స్కి అని చెప్పొచ్చు మ్యాక్సిమం. సో ఇది స్పెక్ట్రమ్ ప్రిలిమ్స్కి. లేదు ఇది మాకు డైరెక్ట్గా అర్థం అవ్వట్లేదు స్పెక్ట్రమ్ అనుకుంటే బిపిన్ చంద్ర సార్ది ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. సో ఇది ఇది ప్రిఫర్ చేయాలి. స్టోరీ ఫామ్లో ఉంటుంది, డీటెయిల్డ్గా ఉంటుంది, ఏం జరిగింది ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత, ఇండిపెండెన్స్ ముందు, ఇండిపెండెన్స్ కోసం ఏం జరిగింది అనేది ఈ బుక్లో స్టోరీ ఫామ్లో మెన్షన్ చేసి ఉంటారు. సో ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఇదైనా ఇదైనా, లేకపోతే రెండు ప్రిఫర్ చేయి. ఫస్ట్ ఇది చదివి ఇది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రెండు మోడర్న్ హిస్టరీకి, స్పెక్ట్రమ్ అండ్ బిపిన్ చంద్ర. నెక్స్ట్ వన్ వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీకి మనం ప్రిఫర్ చేసేది విజన్ ఐఏఎస్ వాళ్ళది. విజన్ ఐఏఎస్ వాళ్ళ క్లాస్ నోట్స్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను వరల్డ్ హిస్టరీ. ఇంకా చదవలేదు ఇది. సో ఇదైతే వరల్డ్ హిస్టరీకి విజన్ ఐఏఎస్ వాళ్ళది. నెక్స్ట్ మనకుంది జోగ్రఫీ. జోగ్రఫీకి నేను ప్రిఫర్ చేసేది ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ 11th క్లాస్ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఏమో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇది ఇంపార్టెంట్ బుక్, ఇది బాగా చదవాలి. సెకండ్ది చదివినా చదవకపోయినా ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్ ఫర్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఇది ప్రిఫర్ చేయండి. సెకండ్ పార్ట్ ఏమో ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది, ఇది కూడా 11th క్లాస్దే. ఇది చదివాక ఇది చదవండి. నెక్స్ట్ మనకుంది 12th క్లాస్. 12th క్లాస్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. ఇది కూడా సెకండ్ పార్ట్. నెక్స్ట్ మనం కంపల్సరీ జీసీ లియోంగ్ అనే చదవాలి, కామన్ స్టాండర్డ్ బుక్, అందరికీ తెలుసు. జీసీ లియోంగ్ చాలామంది ఎన్సీఆర్టీస్ చదివాక ఇగ్నోర్ చేస్తారు, సరిపోతుంది ఎన్సీఆర్టీస్ అని. లేదు, జీసీ లియోంగ్ కూడా చదవాలి. అండ్ నెక్స్ట్ వన్ అట్లాస్. అట్లాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అట్లాస్ లేకపోతే జియోగ్రఫీ లేదు, జియోగ్రఫీ లేకపోతే అట్లాస్ లేదు. సో అట్లాస్ అనేది చాలా యూజ్. దానికి నేను ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ ఫర్ ఇండియా 3rd ఎడిషన్ తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఇది తీసుకొని 1.5 ఇయర్ అవుతుంది, కోచింగ్ స్టార్ట్ అవ్వక ముందే తీసుకున్నాను. సో ఇది జియోగ్రఫీకి. సో ఇవ్వండి, ఈ ఇప్పటి వరకు నేను చెప్పిన బుక్ లిస్ట్ అయితే జనరల్ స్టడీస్ 1కి అంటే పేపర్ 2కి. సో ఇది అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం పేపర్ 3 చూద్దాము, అంటే జనరల్ స్టడీస్ 2. జనరల్ స్టడీస్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అగైన్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇప్పుడు జిఎస్ 2 పేపర్ 3కి బుక్ లిస్ట్ ఏంటి అంటే ఫస్ట్ వన్ గవర్నెన్స్. గవర్నెన్స్కి అగైన్ నేను విజన్ ఐఏఎస్ వాళ్ళ బుక్కే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది గవర్నెన్స్కి విజన్ ఐఏఎస్ వాళ్ళది అండి. ఇది క్లాస్ నోట్సే. సో ఇది ఇంత సన్నగా ఉంటుంది, లేదంటే మీరు లక్ష్మీకాంత్దే తీసుకోవచ్చు గవర్నెన్స్కి, అది కూడా సపరేట్గా ఉంటుంది, సరిపోతుంది. నేనైతే విజన్ ఐఏఎస్ క్లాస్ నోట్స్ తీసుకున్నాను దీనికి. నెక్స్ట్ వన్ మనకి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది కూడా ఇంపార్టెంటే. యాక్చువల్గా లక్ష్మీకాంత్ ఒక్కటి సరిపోతుంది, కానీ లక్ష్మీకాంత్ చదవడానికి ముందు మీకు అసలు ఓవర్వ్యూ కావాలి కదా బ్రీఫ్గా, అసలు ఏంటి కాన్స్టిట్యూషన్ అంటే ఏముంటుంది అని. సో దానికోసం మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక్కసారైనా ఒక్క రీడింగ్ అయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇవ్వండి, ఒక రీడింగ్ ఇవ్వండి. సో దానికి మీకు అర్థమవుతుంది, దానిలో ఉన్నది మీరు ఇంటర్లింక్ చేస్తూ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సార్ది చదువుతున్నప్పుడు మీకు ఇంటర్లింక్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే పాలిటీకి లక్ష్మీకాంత్, ఇండియన్ పాలిటీ, ఇది అందరికీ తెలుసు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అండ్ స్టాండర్డ్ బుక్ ఫర్ ఇండియన్ పాలిటీ. ఇది తప్ప మనకి ఇంకా వేరే బుక్కే లేదు. సో ఇది ప్రిఫర్ చేస్తున్నాను పాలిటీకి. నెక్స్ట్ వన్ మనకుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నేను ప్రిఫర్ చేసే బుక్ విజన్ ఐఏఎస్ వాళ్ళదే. సేమ్ నా క్లాస్ నోట్స్ కూడా ఉంది కోచింగ్ది, బట్ నేను అది చదువుతున్నాను. అందులో నాన్ అలైన్మెంట్ మూమెంట్, లోకేష్ పాలసీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అది ప్రిఫర్ చేస్తున్నా, అది చదువుతున్నా. ఏమైనా పాయింట్స్ మిస్ అయితే అందులో అయినా ఇందులో అయినా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఇది. ఇది ఇంకా చదవలేదు, క్లాస్ నోట్స్ అయితే ఒక రీడింగ్, ఒక 2 రీడింగ్స్ అయింది.
ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్స్ 365 బై విజన్ ఐఏఎస్ వల్ల తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్కి నా ఆప్షనల్తో లింక్ అవుతుంది కాబట్టి నేను సపరేట్గా ఏం బుక్ తీసుకోలేదు సోషల్ జస్టిస్కి. సో అదండి, నేను జిఎస్ వన్లో చెప్పడం మర్చిపోయా. ఇండియన్ సొసైటీకి నేను ఇంకా బుక్ ఏం తీసుకోలేదు. మేబీ ఒకవేళ తీసుకుంటే విజన్ ఐఏఎస్ వాళ్ళదే తీసుకుంటాను. నెక్స్ట్ మనకి పేపర్ ఫోర్ జిఎస్ త్రీకి మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇకనామీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇకనామీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. నోట్ చేసుకున్నారా? అండ్ ఇప్పుడైతే నేను బుక్ లిస్ట్ చెప్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ప్రిఫర్ చేసే బుక్ ఏంటి అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను బయాలజీ కూడా వస్తుందని చెప్పాను కదా. సో మీరు ఏం చేయాలి అంటే, నేను ఆల్రెడీ సైన్స్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు 6th క్లాస్ నుంచి చదవడము. సో నేను ఓన్లీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ తీసుకొని ఇది మాత్రం చదువుతున్నా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లేదు అర్థం అవ్వట్లేదు, మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, మాకు అర్థం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు, మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ అనేవి చదవాలి. సో బయాలజీ 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదవాలి, అది ప్రిఫర్ చేయండి. అండ్ ఇది ఈ బుక్ అయితే ఇంపార్టెంట్, ఇది కూడా తీసుకోండి. నెక్స్ట్ మనకున్న బుక్ ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీ బై విజన్ ఐఏఎస్ వాళ్ళది. క్లాస్ నోట్స్ ఉంది నాది, క్లాస్ నోట్స్తో పాటు ఇది సైమల్టేనియస్గా చదువుతున్నాను. ఆల్రెడీ చదివేశాను 2 టైమ్స్. సో ఇది విజన్ ఐఏఎస్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ మనకుంది ఇకనామీ. ఇకనామీలో ఫస్ట్ చదవాల్సింది ఎన్సీఆర్టీస్, 11th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఈ రెండు నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటుంది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఈ రెండు ఇకనామీకి చదవాలి. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎకనామీలోనే రమేష్ సింగ్ది స్టాండర్డ్ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇది 11th ఎడిషన్. నేను ఇంకా కొత్త ఎడిషన్ తీసుకుంటాను, ఒకవేళ తీసుకుంటే కూడా రమేష్ సింగ్ సార్దే తీసుకుంటాను. ఇదైతే ఇండియన్ ఎకనామీకి. ఇండియన్ ఎకనామీ లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదంటే మీరు సంజీవ్ వర్మ బుక్ అనేది రిఫర్ చేయొచ్చు. నేను మా ఫ్రెండ్స్ నుంచి కనుక్కున్న సంజీవ్ వర్మ బుక్ కూడా బాగుంది అని వాళ్ళు చెప్పారు. సో రమేష్ సింగ్ది ఇండియన్ ఎకనామీ అండ్ ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇకనామీలో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇది ప్రిఫర్ చేయండి. మనకి 2023ది ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి అది చదవండి. నేను ఇవి ఇంతకుముందు తీసుకున్న బుక్స్. సో ఇవి మీకు ఇప్పుడు చూపిద్దామని ఓపెన్ చేశాను అంతే. సో ఈ రెండు కంపల్సరీ, ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. మీరు స్టేట్ పీసీఎస్కి ప్రిపేర్ అవుతున్నా అంటే, మన వాళ్ళు చాలామంది టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు కదా గ్రూప్స్కి, దేనికి ప్రిపేర్ అయినా దానికి కూడా మనం ఎకనామిక్ సర్వే, ఆ స్టేట్ది మన తెలంగాణ స్టేట్ది ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనేది తీసుకొని చదవాలి. ఓకే, ఈ బుక్ లిస్ట్ అనేది ఎకనామిక్కి. ఇంటర్నల్ సెక్యూరిటీకి నేను రిఫర్ చేసే బుక్ అశోక్ కుమార్ ఐపీఎస్, విపుల్ అనేకన్. సో ఈ బుక్ అనేది నేను రిఫర్ చేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. నేను మాకు యాక్చువల్గా క్లాస్ నోట్స్ ఉంది, క్లాస్లో చెప్పింది కూడా ఈ సార్దే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పారనమాట. సో ఈ బుక్ నేను రిఫర్ చేస్తున్నాను, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా బై అశోక్ కుమార్, విపుల్ అనేకంత్. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి అందరికీ తెలుసు శంకర్ ఐఏఎస్ది. శంకర్ ఐఏఎస్ బుక్ ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో సెలెక్టెడ్గానే చదవాలి, సెలెక్టివ్ టాపిక్స్ని చూసుకొని చదవండి. సో మంచిగా చదవండి డీటెయిల్డ్గా. అండ్ మీకు ఏమైనా ప్లేసెస్ ఉంటే అంటే బయోడైవర్సిటీ సైట్స్, రామ్సర్ సైట్స్ అట్లుంటాయి కదా, అవి మ్యాప్ మీద నోట్ చేసుకొని చదువుతూ ఉండండి. నెక్స్ట్ వన్ లాస్ట్, ఇంకా మనకి GS4 ఉంది, పేపర్ 5 GS4. సో GS4కి నేను యూజ్ చేసే బుక్
ఎథిక్స్ కదా, పేపర్ 5 GS 4. సో దానికి నేను యూజ్ చేసే బుక్ లెక్సికాన్ది, లెక్సికాన్ బుక్ అనమాట, ఫర్ ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ బుక్ అనేది నేను రిఫర్ చేస్తున్నాను. లెక్సికాన్ బోర్ కొడుతుంది అని విన్నాను. సో మా ఫ్రెండ్ చెప్తుంటే మేబీ బోర్ కొడితే వేరే ఇంకేమైనా బుక్ రిఫర్ చేయండి, నేనైతే లెక్సికాన్ రిఫర్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ అండి, లాస్ట్ ఇంకా మనకి మిగిలిన సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఆప్షనల్ ఇంకా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. నా సబ్జెక్ట్ నేను చూస్ చేసుకున్నాను. సో మీ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్కి రిలేటెడ్గా అయినా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అయినా, మీకు వచ్చిన సబ్జెక్ట్ అయినా ఏదైనా రిఫర్ చేసుకోండి. ఓకే, ఇదండి ఇంతే ఈ బుక్ లిస్ట్. ఇంకా నేను మీ ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చేశాను. ఇందులో చెప్పిన ప్రతి బుక్ నేను రిఫర్ చేస్తున్న బుక్సే. నేను వేరే బుక్స్ అంటే వేరే వేరే వాళ్ళకి బుక్ లిస్ట్ వేరే ఉండొచ్చు, బట్ నా బుక్ లిస్ట్ని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మేబీ ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము.